ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిన్న పాలమూరులో మాట్లాడిన మసాలాకు కౌంటర్ ఇచ్చుకుంటా పెడుతున్నాం. మసాలా ఎందుకు అంటున్నా అంటే సబ్జెక్ట్ ఏముండదు కదా సార్ మాట్లాడితే. అయితే కేసీఆర్ గారు నిన్న మీరు మాట్లాడిన మసాలాకు కౌంటర్ నిన్ననే ఇవ్వచ్చు, కాకపోతే నేను ఒక రోజు ఆగిన, ఎందుకంటే నిన్న మీరు ఒక ముచ్చట చెప్పారు. ఏందన్నానంటే స్పోర్ట్స్ ఆడిటర్ ఏం కావాలా సీను శ్రీనివాస్ గారు, రేపే జియో విడుదల చేస్తానన్న. ఇవాళ 8:30 రాత్రి చూసి ఇప్పుడు నేను కౌంటర్ పెడుతున్నాను. పాలమూరు ప్రజలకు చెప్తున్న ఏంటంటే ఈ బిస్కెట్ రాదా నా మాటలు నమ్మకూరు మీరు, అనవసరంగా మన జీవితాలు బిస్కెట్ అయితే. ఇక నిన్న ఆయన ఏమంటాడంటే కట్ చేసి సీన్ సీతారా మాట్లాడితే టైగర్ మల్లారెడ్డి హవా నడుస్తుందట. ఏం హవా నడుస్తున్నది సార్? దర్యాప్తు చేస్తున్న వాళ్ళ ల్యాప్టాప్లు గాయబైనాయి వాళ్ళ ఇంట్లోకేమి, ఏంది ఇది ఆయన హవాన, ఆయన టైగర్ మీరు, ఇది కథ, ఇది మీరు ఇది ప్రజలకు మీరు యువతకు సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి అయి. ఇక మీరు మాట్లాడిన మాటలు చేస్తే మీరు ఏమని అన్నారండి, నేను పార్లమెంట్ సభ్యుడిగా పాలమూరుకు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది అని అన్నారు. మళ్ళీ ఎమోషన్ లేదా సార్ మీకు పాలమూరు మీద? ఇప్పటికీ తెలంగాణ మన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు 90% పూర్తయింది, అంటే 8 సంవత్సరాలు సరిపోవా? మీరన్న మాటలే మీకు చెప్తున్నాం కేసీఆర్ గారు, 8 సంవత్సరాల పరిపాలన మీకు సరిపోదా పాలమూరు ఎత్తిపోతలకి? ఇక ఒకటా రెండా కవిత్వాలు చెప్పారు కదా, ఎట్లానంటే అదేదో చెప్పిరు ఏంటంటే చెరువులు నిండి పాలమూరు తల్లి పచ్చడి పైట కప్పుకున్నదట. పాలమూరు కరువు జిల్లా కాదు, పచ్చ పంటల జిల్లా అనంట. ఏం డ్యాములు కట్టిర్రు, ఏం ఎత్తిపోతలు కట్టిర్రు, ఏం నీళ్ళు ఇచ్చిర్రు, వర్షాలు పడ్డాయి కాబట్టి జీవితం నడిచింది రైతులకి సరే. వాస్తవాలు మాట్లాడుకుందాం కేసీఆర్ గారు, అడుగుతుంది తెలంగాణ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 25 నుంచి 30 లక్షల ఎకరాలకు ఇక నీళ్ళు ఇద్దాం, బ్రహ్మాండంగా ముందుంటుంది రైతుల జీవితాలు అనంట. ముందుంటుంది అనే చూస్తున్నాం తప్ప నీ ముందు చూపు వల్ల తెలంగాణ ఎన్నడూ బాగుపడ్డది కేసీఆర్ గారు, ఇవాళ అడుగుతుంది తెలంగాణ, జరా చెప్పురి. శ్రీనాన్న చేసిన మంచి కార్యక్రమాలు, శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన మంచి కార్యక్రమాలు కనిపిస్తలేవా అని అనంట. కనిపిస్తున్నాయి, మొన్ననే ఒక కేసు చూసినాం కదా పెద్దలొల్లి, ఇక నేను గనలకు ఓదలుచుకోలే, ప్రజలకు యాద్ చేపిస్తున్నా. మంచి కార్యక్రమాలు చాలా కనిపిస్తున్నాయి శ్రీనివాస్ గౌడ్ గారు. కేసీఆర్ కిట్టు మీకు వస్తలేవా అని చెప్పిండ్రు సారు. జరా పేపర్లు చదువురి, మీ నమస్తే తెలంగాణ అనగా మీ గుమస్తా తెలంగాణ, అంటే మీ గుమస్తా ముందుండే నమస్తా తెలంగాణ, దాన్ని చదవకుండా జరా వేరే పేపర్లు చదువురి, సోషల్ మీడియాలు చక్కగా చూడుర్రి, మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా పక్కకు పెట్టి. కేసీఆర్ కిట్లల్లా వచ్చే పౌడర్ వేసుకొని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నాణ్యత లేని కిట్లు ఎందుకయా కేసీఆర్ సార్? అడుగుతుంది తెలంగాణ, నాకు చెప్పురి. రాయచూరు రైతులు, కర్ణాటకలో ఉన్న రాయచూరు రైతులు, మహారాష్ట్రలో ఉన్న రైతులు తెలంగాణకు వద్దామని అనుకుంటున్నారట సార్. చెప్పనికే చెప్పేటోడికి సిగ్గు లేకపోతే వినేటోడికి చెవులు సిగ్గుండొద్దా అని అన్న మాటలు మీకు నేను యాద్ చేపిస్తున్నా కేసీఆర్ గారు, ఎందుకంటే మీ బిడ్డే పోటీ చేస్తున్న నిజామాబాద్లోనే కొన్ని వందల మంది రైతులు ఆమెకు అగెయిన్స్ట్గా నామినేషన్ వేసింది. కర్ణాటక రైతులు అంటే, మహారాష్ట్ర రైతులు అంటే తెలంగాణలోకి వద్దామని అనుకుంటున్నాడు. అబద్ధాలు చెప్పనికే సార్, మనకు కొంచెమన్నా తెలివితేటలు ఉండాలి సార్. ఒక వినతి పత్రం చూపెట్టరు, నాకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు, ఎంతమంది రైతులు చూద్దాం మనం కూడా. మీ బిడ్డ మీదనే, రైతు బంధు ప్రభుత్వం కాదు రైతు రాబంధు ప్రభుత్వం మీది సార్. ఇప్పుడు చెప్తా నేను ఎందుకు ఆ విషయాలు. రైతు చచ్చిపోతే 5 లక్షలు, రైతు చచ్చిపోతే అన్న మాట ఎందుకు వస్తుంది కేసీఆర్ గారు? ఉండే నేను రైతును కాకపోవచ్చు, బట్ చచ్చిపోతే అని అంటే గుండె తరక్కుపోతుంది ఏ కుటుంబానికైనా. మీది కడుపు నిండిన వ్యవహారం సార్, కడుపు నిండా బిర్యానీ దొరుకుతున్నది మీకు, మీకేడా తెలుస్తుంది సార్ బాధ? చచ్చిపోతే అనే మాట ఎందుకు సార్? ఫసల్ బీమా ఎందుకు తీసుకురారు? పంట నష్టమైనప్పుడు అప్పుడే ఆదుకుంటే చచ్చిపోయేదాకా ఓదు కదా, మీ 5 లక్షలు ఎవరికి కావాలి సార్? అడుగుతుంది తెలంగాణ, నాకు ఒక మాట చెప్పు. ఇంకో ముచ్చట, అప్పులు లేకుండా రైతుల జీవితాలు కనబడాలా, రైతుల కుటుంబాలు నాకు కలవడాలా, అప్పులేయాలకు ఉండొద్దు అని చెప్పి శిలుక పలుకులు పలుకుతారు సార్. నెత్తి మీద టోపీ పెట్టుకొని మాట్లాడు కాదు, మీరు నెత్తి మీద టోపీ పెట్టుకొని వస్తే మంది మీద టోపీలు పెడతారని చెప్పి తెలంగాణకు అర్థమైంది. గొర్రెల పంపిణీ అని అంటే ప్రజలని గొర్రెలు చేస్తారని కూడా అర్థమైంది. కాకపోతే మేము గురాబీ గొర్రెలను గాము సార్, మేము గులాబీ గొర్రెలం గాము. మీరన్న డైలాగే తెలంగాణ కాషాయ బబ్బులం, బబ్బులి పులులం, ఇది మీరు యాద పెట్టుకోరు, అంత తేలిగ్గా మిమ్మల్ని నమ్మం సార్. ఇప్పుడు మీరు ఏమన్నా అప్పులు లేకుండా రైతు జీవితం చేయాలని అన్నప్పుడు రుణమాఫీ, రైతు రుణమాఫీ, దాని మీద చర్చ ఎందుకు రాదు సార్? అడుగుతుంది తెలంగాణ, కేసీఆర్ గారు మాట్లాడండి. ఇవాళ ఎట్లా అంటే తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ అసమర్థత వల్ల
రాష్ట్రం బాగుపడతలేదనట, నిధులు ఇస్తలేరనట. ఇంకొకటి ఏంటంటే మోడీ గారు పాలమూరుకు వచ్చి హం బనాయింగే పాలమూరుకు అని ఈడ ఇద్దరు ఒకసారి గజ్జలు పెట్టురు సార్, నేను స్టాండ్ కరెక్ట్ నా ఆ ఫుటేజ్ మిస్ అయి ఉంటుంది అదే దగ్గర చూపెట్టరు సార్. ఏం మోదీ గారు ఏమన్నారో జర ఒకసారి మనం చూద్దాం సార్. మోదీ గారు అన్న రెండు మూడు సార్లు అన్న ప్రధానమంత్రి హోదాలు వచ్చి పోయారు పాలమూరుకి. పాలమూరు ఎంపీ ఉన్న మీరు అది మీరే చెప్పారు సాక్షాత్గా నిన్న. పాలమూరుకి ఎన్నిసార్లు వచ్చారు ముఖ్యమంత్రి, కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా పాలమూరు ప్రజలది తక్కువనే. చిలక పలుకులు బంద్ చేయరు సార్, తెలంగాణ అనేది తెచ్చినా అని ఆఫ్టర్ ఆల్ నిరారదీక్ష చేస్తేనే గింతుంటే నిప్పంటించుకున్న ఉద్యమకారుల జీవితాల గురించి ఆలోచించుకుని సార్ అడుగుతుంది తెలంగాణ అయ్యాల. 8 సంవత్సరాలు సరిపోదా అభివృద్ధి కోసం అని చెప్పి చిలకా పలుకులు పలికిన మీకు ఎత్తిపోతల పథకం పాలమూరు, నేను పాలమూరు గురించే మాట్లాడుతున్నా, ఎత్తిపోతల పథకం మీకు 8 సంవత్సరాలలో చేసుడు చాత కాదా అడుగుతుంది తెలంగాణ అయ్యాల. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, దేశంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, రైతు బంధువు దళిత బంధువు అప్పులు లేకుండా ఇది మేము ఆల్రెడీ మాట్లాడినాం. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము ఎప్పుడు చెప్తుంటే అభివృద్ధే మన సంక్షేమం ఉండాలా, అభివృద్ధే మనం మాట్లాడాలా అని చెప్తారు సార్. మీరు ఎన్నడ కలిసిరు సార్ ఎమ్మెల్యేలని ఎంపీలని, కన్న కొడుకు కూతురే సగ గలవరని తెలుసు మాకు, జనాలు మాట్లాడుకుంటారు స్టాండ్ కరెక్ట్. ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ పెట్టరు సార్, ఏం తీర్మానాలు చేస్తారు వేరే, మీరు కలిసి ఎప్పుడు కలుస్తారో చూస్తాం అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టుడే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి మోడీ గారు అన్నారట. ఎప్పుడు అన్నారు సార్ ఈ మాట, సరే బరాబ్బర్ అంటాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అనకున్నా ఇప్పుడు బరాబ్బర్ చెప్తున్నాం, కొల్లగొడతాం. నువ్వు గోగినా గోకపోయినా నేను నిన్ను గోక్తనే ఉంటా అని చెప్పి పలికినోడికి రాజకీయంగా ప్రత్యర్థులం ఉన్నప్పుడు నిన్ను గెలకమా, నిన్ను ఖచ్చితంగా గెలుపుతాం. ఒక మాట అడుగుతా, 150 వినతి పత్రాలు ఇచ్చిండట ఆ బోయే సంఘం లేదా అనవసరంగా తప్పులు ఎందుకు మాట్లాడుతున్నావు, చూపెట్టు తీ, ఎక్కడెక్కడ తీసినావు పార్లమెంట్లో ఫుటేజ్ పెట్టు, అసెంబ్లీలో ఫుటేజ్ పెట్టు తీ, 150 సార్లు లెటర్లు ఇచ్చిండట. అరే ఇప్పటికీ ప్రధానమంత్రి 3 సార్లు వస్తే ఒకసారి కూడా గెలవలే నల్లమొక్కపు ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి అలా దేశ ప్రజలు మాట్లాడుతున్నారు తెలంగాణలో. 3 సార్లు గెలవలే మళ్ళీ కుసబెట్టి నిలదీసి ప్రధానమంత్రిని అడిగేది ఉండే కదా తెలంగాణ పక్షాన, అది చాతగా నల్లముఖం పెట్టుకొని ప్రగతి భవన్లు వండుకుంటే సరిపోతుందా, నీళ్ళ సమస్య తీరుస్తలేరు అని అంట. ముఖ్యమంత్రుల సమావేశానికి ఒకనాడని అటెండ్ అయినవా అడుగుతుంది తెలంగాణ, చెప్పు కేసీఆర్ సారు మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ. నీళ్ళు ఇయ చాత కాదు, కరెంట్ ఇయ చాత కాదు, మీకు ప్రగతి మీకు అసెంబ్లీ మీకు ఎట్లుంటుంది అంటే మీకు ఇంట్లోకే నెల్లుడు బయట చాత కాదు, ఎన్నడుగా ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో కూర్చుంటారు కూర్చొని బతుకమ్మ ఆడేటోళ్ళకి, మీకు మీరు మాత్రం అందరు చిలకా పలుకులు పలుకుతుంటారు. ఒక మాట చెప్పాలంటే మీ కొడుకుని కూతురిని కంట్రోల్లో పెట్టడం చెత్త కాదు మీకు, ఇలా అడుగుతుంది తెలంగాణ. చూస్తున్నాం కదా ఆరోపణలు ఎందుకు ఎందుకు వస్తాయి అట్లా ఆరోపణలు, మీ మీద ఎందుకో రావు సార్ కేసీఆర్ సార్, మీ మీద ఎందుకో రావు అడుగుతుంది తెలంగాణ. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, చిల్లరగాళ్ళు చిల్లర ఎత్తుగడలు మళ్ళా బూతులకు దిగిరు, చిల్లరగాళ్ళు చిల్లర ఎత్తుగడలు కవితక్కని అడుగుతున్నాం. చౌరస్తాల చందనపు చెక్కలతో తడపదామా మళ్ళీ మీ నాయనని ఈ మాటలు మళ్ళీ చురువు చేస్తున్నది అడుగుతుంది తెలంగాణ. ఇక చూడు ఈ ముచ్చట చూడు, ఇక నవ్వంటే నవ్వు వస్తుంది. భారతీయ జీవనాడిని కలుషితం చేస్తుందట భారతీయ జనతా పార్టీ. ఓరే అయ్యో ఈ అమ్మాయి గారు, అరే భారతీయ జీవనాడి అని అంటే కుటుంబం పోషించడం కాదు, భారతీయ జీవనాడి అంటే సర్వమత సమ్మేళనం, భారతీయ జీవనాడి అంటే వసుదేవ కుటుంబకం. వసుదేవ కుటుంబకం అన్నాం కదా అని చెప్పి కల్వకుంట్ల కుటుంబకం అని అనుకోకు, వసుదేవ కుటుంబకం నీ కుటుంబం మా కుటుంబం అందరి కుటుంబంలో అయితే కేసీఆర్ సారు అర్థం చేసుకో. భారతీయ జీవనాడి కొబ్బరి నీళ్ళు తాగితే అర్థం కాదు, పవిత్రంగా సనాతనాన్ని నమ్మి కాషాయ కాండవ వేసుకుంటే భారతీయ జీవనాడి మీకు అర్థమవుతుంది. అడుగుతుంది తెలంగాణ, నేర్చుకోమంటుంది తెలంగాణ మీకు కేసీఆర్ సార్ మీకు చెప్తున్నా. ఇక బబ్బులిలాగా పంచగొడతారట, ఇక ఎక్కడున్న వాళ్ళకు గవ్వే వస్తాయి కదా, బబ్బిలి గాడికే వస్తాయి కదా, ఇక అందుకే అడుగుతున్నా. బంధులు స్కీములు ఎన్నికలు అనంట, ఎన్నికల ముందే కదా రైతు బంధు వచ్చే, ఎన్నికల ముందే కదా దళిత బంధు వచ్చే, ఎన్నికల ముందే కదా గిరిజన బంధు వచ్చే. బంధుల గురించి మాట్లాడుతుంది ఎవరు కేసీఆర్ సారు, ఎన్నికల ముందే ఎందుకు వస్తాయి సారు, ముందు చూపు లేదా కేసీఆర్ సారు మీకు అడుగుతుంది తెలంగాణ. మహాత్మా గాంధీ లెక్క పోరాటం చేయాలంటే ఓ సార్ ఇట్లా మీరు మాట్లాడకూరు సార్, నాకు ముందే
మీరు మాట్లాడితే ఏం సార్ పిట్టల మాటలు అని. మహాత్మా గాంధీ లెక్క పోరాటం మీరు కంపారిజన్? ఆ మహాత్ముడికి మీరు అసారు పిట్టల మాటలు మాట్లాడేది మహాత్ముడితో మీరు కంపారిజనా? ఆయన రాజకీయాలలో ఒక పదవి తీసుకోలే, ఆయన కుటుంబం ఇప్పటిదాకా రాలే. మీ కుటుంబము తెలంగాణ రాగానే అక్కడ పార్లర్ గట్, ఇక్కడ ఐటీ కంపెనీల ఉద్యోగం ఫట్. మన ఆయన కంపెనీ పెట్టిరు, మేము సీఈఓలం అయితే అన్ని డిపార్ట్మెంట్లకు, రాజకీయ డిపార్ట్మెంట్లకు. అడుగుతుంది తెలంగాణ కేసీఆర్ గారు. వాల్మీకి బోయలేదు కూడా నేను చెప్పిన వాళ్ళు, మిమ్మల్ని పాగలు చేస్తున్నాడు కేసీఆర్ సార్. ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేయండి. ఇక మళ్ళీ మంజూరు, నియోజకవర్గానికి 15 కోట్లు ఏసీడీపీ నిధుల కంటే ఎక్కువస్తా, 220 కోట్లు ఇప్పుడే శాంక్షన్ చేస్తా. ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్లు ఇస్తా, ఉన్న ఇల్లు చక్కకి గట్టు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానన్నవి అదియండి సారు, అవి పక్కకు పెట్టి మళ్ళీ 1000 ఇండ్లు ఇస్తారట. చెప్పేటోడికి తెలియలేకపోతే ఇనేటోడికి తెలివి ఉండాలనా లేదు? అడుగుతుంది తెలంగాణ కేసీఆర్ గారు. మీరు నాకు చెప్పు, తెలంగాణ వెనుకబడ్డ రాష్ట్రం అంట, గరీబ్ రాష్ట్రం అంట. అరే చెప్పనికే నోరెట్లు వస్తుంది సార్, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సార్ నాది. ధనిక రాష్ట్రాన్ని మీకు అడ్మినిస్ట్రేషన్ రాక అప్పులు చేసి దరిద్ర రాష్ట్ర దిశ వైపు తీసుకుపోతున్నారు సార్ మీరు. మీరా ఇవాళ మాట్లాడేది తెలంగాణ గురించి? నన్ను మంచిగా చూసుకోండి, నేను బీఆర్ఎస్ని చూసుకుంటా. కొట్టిరు కదా డైలాగ్. ఈ రాజకీయాలు బంద్ చేయరు, జంబలకిడి జారు మిఠాయ రాజకీయాలు. అర్థమైందా? జంబలకిడి జారు మిఠాయ రాజకీయాలు బంద్ చేయరు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.